మీడియాతో మాటలేంటి, కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవిత పైన న్యాయమూర్తి ఆగ్రహం. ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం. సిబిఐ కేసులో కవితకు 9 రోజుల జుడిషియల్ కస్టడీ. 14 రోజులు అడిగిన సిబిఐ, ఈ నెల 23 వరకు విధించిన కోర్ట్, గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్తో బాధపడుతున్న బెయిల్ ఇవ్వండి. మొన్ననేమో కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి పక్కన తల్లి ఉండాలి, బెయిల్ ఇవ్వండి అంటే అవసరం లేదమ్మా, పక్కన ఉండాల్సిన అక్కర్లేదు, మీరు వేరే వాళ్ళు ఉన్నారు కదా అని కోర్టు ఆ ఈడీ తరపు లాయర్ వినిపించిన వాదనలతో ఏకీభవించి ఆమెకు బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గర్భకోశ సమస్య ఉన్నది, హై బీపీ ఉన్నది, నాకు అల్సర్తో బాధపడుతున్నాయి. ఇప్పుడు జైళ్ళల్లో ఉన్న చాలామందికి ఇక బీపీలు లే ఉన్నోళ్ళు అసలు ఉంటనే లేరా జైల్లో? సరే, ఆమెకు రాజ్యాంగం ప్రకారంగా ఆమెకి బెయిల్ అడిగే హక్కు ఉన్నది, ఆ పిటిషన్ వేసుకున్నది, సంతోషం. కానీ ఈమె ఊ అంటే అంటే కోర్టు హాల్ నుంచి బయటికి రాగానే పిడికిలెత్తుడు, విక్టరీ సింబల్ చూపించడు, ఇది సిబిఐ కాదు, మోడీ కస్టడీ అనడు, కమెంట్స్ చేసుడు, ఇది పొలిటికల్ అరెస్ట్ అనడం, ఇవన్నీ విని 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 కోర్టు దృష్టికి పోవడంతో కోర్టు వాయించింది 4. ఏమని ఇంకొకసారి కనుక మాట్లాడితే మర్యాదగా ఉండదు, మీరు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని. ఎందుకంటే ఆమె కస్టడీలో ఉన్నది అండ్ కోర్టు పరిధిలో ఉన్న వ్యక్తి ఆమె. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి మందలించారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత కవితను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు హాల్లోకి వచ్చే ముందు వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏమీ లేదు, 2 సంవత్సరాల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ, బయట బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలనే మళ్ళీ లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు అని కవిత వ్యాఖ్యానించారు. దీంతో కవిత వ్యవహార శైలిపై న్యాయమూర్తి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్టేట్మెంట్లు కోర్టులో ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు విచారణ సమయంలో చెప్పమనండి, అంతే తప్ప కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడితే ఎలా, కోర్టు ఆవరణలో ఇలా మాట్లాడడం సరికాదు, ఒకవేళ మీడియాతో మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడమని చెప్పండి అని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుకు న్యాయమూర్తి సూచించారు. 23 వరకు జుడిషియల్ కస్టడీ. కవితను సోమవారం ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరుపరచగా ఆమెకు న్యాయమూర్తి ఈ నెల 23 వరకు 9 రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించారు. కవిత 3 రోజుల కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన సిబిఐ ఆమెను 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించాలని కోరింది. అయితే ఢిల్లీ మద్యం కేసులోనే కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీ విధిస్తూ గతంలోనే కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ కేసులో సైతం ఆమెకు న్యాయమూర్తి 9 రోజుల జుడిషియల్ కస్టడీ విధించారు. ఈ నెల 23వ తేదీన మళ్లీ న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఆదేశించారు. కవిత 3 రోజుల సిబిఐ విచారణకు సంబంధించి 11 పేజీల రిపోర్టుకు దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది. సిబిఐ తరపున న్యాయవాది పంకజ్ కుమార్ వాదన వినిపిస్తూ మద్యం కేసుకు సంబంధించిన ఆధారాలు, సహ నిందితుల వాంగ్మూలాలు ముందు పెట్టి మరీ కవితను ప్రశ్నించాం, కానీ విచారణకు ఆమె సహకరించట్లేదు, సరైన సమాధానాలు చెప్పట్లేదని న్యాయస్థానానికి వెల్లడించారు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించిన నిందితుడు గోరంట్ల బుచ్చిబాబు మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సాప్ సంభాషణలు, సాక్షులు, అప్రూవర్ల స్టేట్మెంట్ల ఆధారంగా కవితను ప్రశ్నించాం. మహబూబ్ నగర్లో భూమి కుంభకోణం పేరుతో డబ్బు మళ్లింపు, ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ఇతర నిందితుల ద్వారా 100 కోట్లు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి వసూలు చేయడంలో కవిత పాత్ర పైన ప్రశ్నించాం. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కూడా విచారించాం. అలాగే బాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి కూడా ప్రశ్నించాం. కానీ నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదు, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సమాధానం చెప్పారు. కవిత ప్రముఖ రాజకీయ నాయకురాలు, సమాజాన్ని ప్రభావితం చేసే మహిళ, ఆమె బయటకు వెళ్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నది, ఢిల్లీ మద్యం కేసు కీలక దశలో ఉన్నది, ఇప్పుడు కవిత బయటకు వెళ్తే కేసుపైన ప్రభావం పడుతుంది, మరికొంతమందిని విచారించాల్సి ఉన్నది, మరిన్ని కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను పరిశీలించాల్సి ఉన్నది, అందుకే కవితకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించండి అని న్యాయస్థానాన్ని పంకజ్ కుమార్ కోరారు. ఈడీ కేసుకు సంబంధించి కవిత దాఖలు చేసిన రెగ్యులర్ పిటిషన్ పైన రౌజ్ రెవెన్యూ కోర్టులో మంగళవారం విచారణ జరగబోతున్నది. మరోవైపు సిబిఐ అరెస్టుకు సంబంధించి కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 22వ తేదీన విచారణ చేపడతామని పేర్కొంది. అనారోగ్య సమస్యలున్నాయి, బెయిల్ ఇవ్వండి. కవిత
సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సోమవారం రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత అందుకు తన అనారోగ్య సమస్యలు ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు జత చేశారు. ఈ కేసులో సహ నిందితులకు బెయిల్ ఇచ్చారని, అలాగే తనకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు 664 పేజీలతో కూడిన బెయిల్ పిటిషన్ వేసిరట. ఇక ఆ బెయిల్ పిటిషన్లో ఉన్న అంశాలు ఇవే. 20 ఏళ్ల క్రితం చేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది, అది ప్రస్తుతం నన్ను ఎంతో బాధిస్తోంది. 20 ఏళ్ల కిందట బొక్కిరిగిందట, ఇప్పుడు ఆమెను బాధిస్తుందట, బెయిల్ కావాలన్నట. 2013 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా. 2020 గర్భసంచి సంబంధిత వ్యాధితో బాధపడ్డా. ఇప్పుడు 2013 ఆమె ఆపరేషన్ చేయించుకుంటే 20 గర్భసంచికి సంబంధించిన వ్యాధితో ఆమె ఇబ్బంది పడుతుందట. 2023 అల్సర్ స్టార్ట్ అయిందట, ఆ సమస్య ఆమెను చాలా బాధిస్తుందట. బీపీతో బాధపడుతుందట. 16 ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు రాత్రి 12 బీపీ చెక్ చేస్తే 186/103 నమోదైందట. దీంతో అదే రోజు రాత్రి 3:35 వైద్యులు చికిత్స అందించిరట. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను స్టార్ క్యాంపెయినర్, అందుకే లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ఒక రోజు ముందు ఈడీ అరెస్ట్ చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి 10 రోజుల ముందు సిబిఐ అరెస్ట్ చేసింది. ఈమె స్టార్ క్యాంపెయినర్ అట, ఈమె పోతే ఒక్క ఓటు కూడా పడదు, ఉన్న ఓటు కూడా పోతే ఈమె పోతే. అరే నీ అయ్యేందుకు మాట్లాడతలేడు చెప్పమ్మ జర. మీ తండ్రి గారు ఇంతవరకు మీ అరెస్టు పైన ఒక్క మాట లేదు, ఇంతవరకు ఒక ఖండన, ఒక ప్రెస్ నోటు. ఇంతవరకు మిమ్మల్ని వచ్చి కనీసం జైలన్న గెలవాలి, సరే ఈడంటే కుదరలేదు అనుకుందాం, జైలన్న గెలవాలి వచ్చి. ఛార్జ్షీట్లో నా పేరు లేదు, మొదట నన్ను సాక్షిగా మాత్రమే విచారించారు, ఆ తర్వాత రాజకీయ కోణంలో నన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి నాకేం తెలియదు. ఈడీ సిబిఐ ఒకే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాయి. నువ్వు చెప్పకపోతే అదే అడుగుతారు, మరి నువ్వు చెప్పకపోతే ఇడిదిప్పి అదే అడుగుతారు. నువ్వు చెప్పాలి కదా మరి తప్పు చేసిన అని. నేనేమీ చెప్పడం లేదని ఈడీ సిబిఐ చెబుతున్నాయి. ఆ సాకుతో ఎన్నికలు ముగిసే వరకు నన్ను జైల్లోనే ఉంచాలని చూస్తున్నారు. నాకేమీ తెలియదు కాబట్టి ఎన్నిసార్లు అడిగినా నేనేమీ చెప్పట్లేదు. కేసు విచారణలో ఉన్నందున ట్రయల్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది, అందుకే బెయిల్ ఇవ్వండి. ఇప్పుడు ఒకవేళ పుసుకున ఎట్లాగో అదే అవుతుంది, మొత్తం అన్ని ఎంపీ సీట్లలో ఏది గెలవదు. ఒకవేళ గెలవలేదు అనుకో, నేను ఉండుంటున్నా అసలు ఆగం అవుతున్నా, అందుకే నన్ను అరెస్ట్ చేసిరా అని అంటదేమో బయటకు వచ్చినాక. ఇప్పట్లో ఏం వచ్చే అవకాశాలు పెద్దగా కనిపిస్తలేవు, చూడాలి ఎలక్షన్ల తర్వాత ఏమన్నా.